हेलो एव्रीवन वेलकम टू अवर चैनल बंगाला खातंलो एर्पडिन अल्पपीडनम दक्षिण कोस्ता जिल्लालो ई रोज नुंची मोदलवुन्नटुवंटि वर्षालु विशाख वद्द तीरानि ताकनुन्नटुवंटि अल्पपीडनम विवरालोकि वेल्दाम ई रोज नुंची ए जिल्लालो वर्षालु पडतायि तेलुगु राष्ट्राल वातावरण परिस्थितुलु एंटो पूर्ति वातावरण समाचारान्नि ई वीडियोलो मनं तेलुसुकुंदाम वाटन्नितिकंटे मुंदु मीरु इंका मन चानल गनुक सब्स्क्राइब चेयलेदा अयिते प्लीज वेंटने सब्स्क्राइब चेसि पक्कन उन्न बेल ऐकान नि कूडा क्लिक चेसेयंडि इक विवरालोकि गनुक वेल्लिनट्लयिते प्रस्तुतानिकि दक्षिण मध्य बंगाला खातंलो एर्पडिन अल्पपीडनम नेरुगा मनकि तमिळनाडु कर्नाटक वद्द तीरानि दाटुतुंदि దీని ప్రభావంతో ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఈ రోజు నుంచి వర్షాలు మొదలవనున్నాయి. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే నెల్లూరు, ప్రకాశం, ఆ తర్వాత రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతానికి సముద్ర మట్టానికి 4.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అత్యధికంగా కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం ఉంటుందని ఏఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరొకసారి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం విశాఖ వద్ద తీరాన్ని మధ్య బంగాళాఖాతంలో ఉత్తర మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర కోస్తా యానం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా ఈ రోజు నుంచి వర్షాలు పెరగనున్నాయి. అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని శ్రీకాకుళం అటవీ ప్రాంతాల్లో, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే మధ్యాంధ్ర గుంటూరు, కృష్ణా, కోనసీమ, ప్రకాశం జిల్లాల్లో మాత్రం పగటి సమయంలో ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ సాయంత్రం ఆకాశం మేఘావృతమై వర్షాలు మొదలవుతాయి. చిరుజల్లు కురిసే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ 9, 10, 11 తేదీల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నాయి. తెలంగాణకి మాత్రం తక్కువ వర్షపాతం ఉంటుంది. చలి తీవ్రత పూర్తి స్థాయిలో పెరుగుతుంది. నల్గొండ, ఖమ్మం మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.